Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వేల కోట్లు దాదాపుగా లక్షల కోట్లు అక్కడ అవినీతిమయం చేసి ఈరోజు మళ్ళీ మరి మా ప్రభుత్వం పైన బురదైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఒక మనిషి పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి, విచారణకు సిద్ధపడాలి. సిబిఐని అడుగుపెట్టనీయను. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కాదని ఇక్కడ రాష్ట్రంలో ఎవరిని వస్తే వాళ్ళ తోగ కత్తిరిస్తా అని చెప్పి ఎవరన్నా మాట్లాడతారా? మరి అదే వ్యక్తి ఏదైనా చిన్న సంఘటన ఎవరో కింద పడితే లేకపోతే ఏదైనా జరిగితే సిబిఐ విచారణ కోరినటువంటి వ్యక్తి ఈరోజు మరి అంత పెద్ద అవినీతి ఆరోపణ వచ్చిన దానిపైన నిష్పక్షపాతంగా ఉంటుంది అని చెప్పి సిబిఐ విచారణ ఈ ప్రభుత్వం ఆదేశిస్తుంది అని అంటే వద్దు అని చెప్పి ఎందుకు భయాందోళనకు గురవుతున్నారో ఒకసారి మనము దీనిపైన ఆలోచన చేయాలి. వాళ్ళు విచారణకు భయపడుతున్నారు అని అంటే మనకందరికీ కూడా అర్థమైపోయింది, దొంగలు ఎవరో మనకు తేలిపోయింది. అక్కడ ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన ఇది కూడా అదే, ప్రజలు కూడా అందరు తెలుసుకున్నారు అక్కడ ఎటువంటి దొంగతనాలు దొంగలు ఆ అమరావతి అనే విషయంలో పేరు చెప్పుకొని ఎంత దోచుకున్నారు అటువంటిది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు తన వ్యవస్థల కోసం ఎప్పుడు ఆలోచన చేసి ఆ వ్యవస్థను ఎలా ఉపయోగపెట్టుకోవాలి, ఆ వ్యవస్థను ఎలా సర్వనాశనం చేయాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి అప్పుడప్పుడు కొద్దిగా సమయం దొరికినప్పుడు ఈ ప్రభుత్వంపైన ఎలా బురద చల్లాలి అటువంటిది ఒక జూమ్ యాప్లో మాట్లాడుతుంటాడు. అందులో భాగంగా వరదలపై నిన్న మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినటువంటి ఆ రోజులలో హుద్దుద్దు కానీ, తిత్లీ కానీ, నీలం కానీ, వారదా కానీ, పైతాన్ లాంటి తుఫానులు 5 సంవత్సరాలలో పూర్తిగా కరువు కాటకాలు మనం చూసాం. ఎక్కడ కూడా రైతులు సంతోషంగా బతికినటువంటి పరిస్థితి లేకుండా ఉండేది కూడా మనం చూసాం. మరి ఈరోజు మంచి వర్షాలు పడ్డాయి, కానీ ఎక్కువ వర్షాలు కొద్దిగా ఎక్కువ అవటంతో కొద్దిపాటి నష్టం జరిగినటువంటి మాట వాస్తవమే. ఆ నష్టాన్ని ఎలా ప్రజలకు తోడ్పాటునివ్వాలి, ఆ నష్ట నివారణ చర్యలు ఏ రకంగా చేపట్టాలి అని చెప్పి పబ్లిసిటీ లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. మరి వీళ్ళ హాయంలో ఎప్పుడు కూడా రిజర్వాయర్లు నిండేటివి కాదు, కాలంలో నీళ్లు పారేటివి కాదు, రాయలసీమలో తోటలు ఎండిపోయేటువంటివి, డెల్టా ప్రాంతంలో కూడా పంటలు పండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఈరోజు అక్టోబర్ సుగం మాసం గడిచినా కూడా రిజర్వాయర్లన్నీ నిండు కుండలుగా ఉండడం చూసి తండ్రి కొడుకులు ఓర్వలేక ఎక్కడ చూసినా రాయలసీమతో సహా ఉత్తరాంధ్ర సహా ప్రతి ప్రాంతంలో నదులు సెలయలు బ్రహ్మాండమైనటువంటి రీతిలో పారుతున్నాయి, పచ్చగా రైతులు సంతోషంగా ఉంటారు అటువంటి దాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకనంటే వీళ్ళ హాయంలో ఎప్పుడు రిజర్వాయర్ నిండేటివి కావు, వర్షాలు పడేటివి కావు. ఇప్పుడు వర్షాలు మంచిగా పడుతున్నాయి, రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి ఈ వర్షాలు ఈ సంవత్సరంలో కొద్ది ఎక్కువ పడ్డాయి, కొద్దిపాటి ఖరీఫ్లో నష్టం జరిగింది, రాబో రవికి కూడా సన్నద్ధమయ్యి పూర్తి స్థాయిలో చరిత్రలో ఎప్పుడు కూడా వీలైనటువంటి పంటలు వేసుకోవడానికి రైతులు సంసిద్ధం అవుతుంటే వాళ్ళను ధైర్యం కల్పించకుండా ఆధారపరిచే విధంగా ఊరికే ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. తనకు ఒక మాట అన్నారు, నేను ముఖ్యమంత్రిగా ఉండింటే గంట గంటకు టెలికాన్ఫరెన్స్ చేసేటువంటి వాడిని అని. టెలికాన్ఫరెన్స్ చేసేటువంటి వాడిని అని చెప్పుకుంటున్నాను. టెలికాన్ఫరెన్స్ ఏం చేసేవాడు? ఉదాహరణకి అధికారులు కానీ ఆ జిల్లా యంత్రాంగం కలెక్టర్ కానీ వాళ్ళంతా ఫీల్డ్లో పనిచేయకుండా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో కూర్చొని అక్కడ చెప్పేటువంటి వాళ్ళు. ఆ టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడైపోతుందా, ఈ సోది ఎప్పుడు ఆపుతాడా అనేటువంటిది ఎదురు చూసేటువంటి వాళ్ళు. చెప్పిందే చెప్పుకుంటూ సోది కొడుతూ వాళ్ళని పని చేసుకొనియకుండా పబ్లిసిటీ కోసం ఈయన మాట్లాడుతూ ఇది ఆయన చేసిన టెలికాన్ఫరెన్స్. ఈ ప్రభుత్వం టెలికాన్ఫరెన్స్ సమయం వృధా చేయదు. ఎటువంటి చర్యలు చేపట్టాలా, ఎటువంటి విధంగా రైతులను ఆదుకోవాలా అని చెప్పేటువంటి పక్క ప్రణాళికతో పనిచేస్తూ ఉంటుంది. దాదాపుగా మనం ఎవరు ఊహించిన విధంగా ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపుగా 250 mm నుంచి 300 mm వరకు వర్షపాతం నమోదైనా కూడా జరిగినటువంటి నష్టం ఉంది, నష్టం లేదని నేను అన్నట్లేదు. నష్ట నివారణ చర్యలలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి లోతట్టు ఏరియాలలో అక్కడ నష్ట నివారణ చర్యలు ఏ రకంగా చేపట్టాలి అని చెప్పి నష్టం జరిగిన చోట ఏ రకంగా వాళ్ళకు నష్టపరిహారం అందచేయాలి అని చెప్పేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేస్తుంది. నీలాగా పబ్లిసిటీ కోసం పనిచేయదు ఈ ప్రభుత్వం. ప్రజలను ఆదుకునే విషయంలో
అననిత్యం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇంకో మాట అంటున్నారు బాబు గారు బినామీ పత్రిక మరి తోక పత్రిక బాబు గారు ఇల్లు ముంచేస్తున్నారు కావాల్సికి అని చెప్పి. అయ్యా చంద్రబాబు గారు ఒక్క మాట నేను ప్రశ్నించదలుచుకున్నా, కరెంటు ప్లగ్లో కావాలని చేయిపెట్టి నాకు షాక్ కొట్టింది అని అంటే ఏమంటాం మనం? అరే పిచ్చోడా కరెంటు ప్లగ్లో ఏరు పెడితే షాక్ కొట్టదా అని చెప్పి మనం తనను దండిస్తాం. లేకపోతే మండేటువంటి మంటలో చేయి పెట్టి నా చేయి కాలింది అని అంటే ఏమంటాం? అరే బుద్ధున్నోడా బుద్ధి లేనోడా నువ్వు అక్కడ చేయి పెడితే కాలదా మంటలల్లో అన్నటువంటిది అంటాం. రిజర్వాయర్లు ఇల్లు కట్టుకొని నా ఇల్లు మునిగింది అంటే ఏం చెప్పాలండి నాకు? అక్కడ కరకట్ట విభాగంలో ఆ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన ఒక హౌస్లో అధికార నివాసంగా మార్చి ఈయన ఇంటి కోసం ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు ఎక్కువ రాకుండా గతంలో వచ్చినటువంటి నీళ్లు కూడా వదిలేసినటువంటి వ్యక్తి ఈయన బినామీలను కాపాడడం కోసం ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు నిలపకుండా కిందికి వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నువ్వు ఒక రిజర్వాయర్లో ఇల్లీగల్గా ఏ ప్రాంతంలో అయితే ఉండకూడదో ఆ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ని తీసుకొని అదే అధికార నివాసంగా చెప్పుకుంటూ అక్కడి నుంచి ఆ నిబంధనలకు వ్యతిరేకమైనటువంటి ఇంటి నుంచి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నువ్వు తప్పులు చేస్తూ నువ్వే తప్పుడుగా ఉంటూ రాష్ట్రానంత వ్యవస్థను నాశనం చేసి అడ్డుగోరుగా పరిపాలన చేసావు ఆ ఇంట్లో నుంచి కూర్చొని ఆ కరకట్ట పైన కేసులకు భయపడి హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ దాక్కొని పరిపాలన చేసి ఇల్లీగల్ హౌస్లో ఉండి చేసినట్టు నువ్వు దాన్ని సిగ్గుపడి నువ్వు చేసిన తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ నాయ కొంప మునిగింది నా ఇల్లు మునించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మాకు ఎవరి ఇల్లు ముంచాలనో ఎవరి పొలం ముంచేటువంటి అలవాట్లు ఎప్పుడు కూడా మాకు ఉండవు. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు అట్లాంటి నచ్చవు. తప్పు చేసింది ఎవరైనా తప్పు అని అంటున్న మాట మాట్లాడుతుంటాం. నువ్వు ఇల్లీగల్గా నిర్మించుకుంటే ఇంటిలో మళ్ళీ రిజర్వాయర్లో ఆ మునక ప్రాంతం ఇల్లు కట్టుకొని వచ్చేటువంటి 9 లక్షల క్యూసెక్లు పైగా వరద వచ్చింది 2009 తర్వాత. ఆ వరద వచ్చింది, ఆ వరద వచ్చినప్పుడు కొన్ని నీళ్లు అక్కడ అంతా ఎలాగ వస్తాయనేటువంటి మనకు తెలుసు. వచ్చినటువంటి నీళ్ల కన్నా ఎక్కువ బయటకు వదులుతున్నా కూడా నిందలు వేసేటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఈయన అమరావతిని ముంచాలని, అమరావతిని ఎవరు ముంచాలని ప్రయత్నం చేస్తారండి? అమరావతి అంటే ఏంటిది? అది అటు గుంటూరు కాదు, ఇలా విజయవాడ కాదు. అమరావతి అన్నది నీ బినామీ వాళ్ళతో కొంతమందితో పొలాలు కొనించుకొని అక్కడ వేల కోట్లు అవినీతమయం చేసి నువ్వు దాన్ని నీ సొంత నగరంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసి అక్కడ ఏమీ లేకుండా అందరూ నిపుణులు కూడా చెప్తున్నారు నీళ్ళు వస్తున్నాయని చెప్పి అవన్నీ గమనించుకోకుండా ఈరోజు ఏదో ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఎవ్వరు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా శత్రులకు కూడా నష్టం జరగకూడదు అని చెప్పేటువంటి భావన ఈ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి అందరికీ కూడా తెలుసు మనకి. మరి మీకు అటువంటి అలవాటు ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు లోకేష్ గారు అనుకుంటా ఫోటోల కోసం దిగినట్టున్నారు అక్కడ పొలాలలో. అమరావతి పేరట డ్రామాలు చేసి చేసి అవి ఫలించడం లేదు అని చెప్పి ఈరోజు ఫోటోల కోసం పొలంలో అడుగుపెట్టాడు. గతంలో వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో పచ్చటి పొలంలో కాలు పెడితే అది ఎండిపోయింది. అనంతపురం జిల్లాలో రెయిన్గన్ పట్టుకుని పొలంపై నిలబడితే అది ఎండిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాలు పెడితే ఏమవుతుందో అని చెప్పి రాష్ట్రం అంతా భయపడుతూ ఉంది. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఎందుకు వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక చోట ఫోటో దిగాలి, ఆ ఫోటో దిగటం కోసం ఎక్కడన్నా వరి మొలలు ఎలాగుంటాయని వరి నాట్లు ఎలాగుంటాయంటే నీళ్ళలో బుడదలు మనం చూస్తుంటాం. వరద మన రైతు అన్నప్పుడు ప్రతి రైతు బిడ్డకు ప్రతి ఒక్కరికి తెలుసు వరి నాట్లు ఎక్కడ నాటుతారు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు తన వరి నాటు ఎలా నాటాడంటే, ఎందుకంటే ఆయన షూ ఇప్పకూడదు, ఏ పూజా కార్యక్రమాలకు పోయినా ఎటువంటి దానికి పవిత్ర కార్యక్రమాలైనా షూ వదలడు, ఆయన షూ వేసుకునే ఉంటాడు. షూ తీయకూడదు, ప్యాంటు మడవడు ఎందుకంటే ప్యాంటు తడవకూడదు, ఫుల్ షర్ట్ ఎక్కడ నీళ్ళు చుక్క నీరు కనపడకూడదు, చిన్న మట్టి అంటకూడదు. కానీ వరి పొలం నాటినట్టు ఫోటో కావాలి. ఏం చేస్తాడు ఆయన? మైదానంగా మెట్ట ప్రాంతాలలో అక్కడక్కడ బుడద ఉంటుంది, ఆ బుడద కూడా ఉండకూడదు అనమాట, ఎందుకంటే ఆయన షూ పాడవుతుంది కదా. ఆ మైదాన ప్రాంతాలలో పూర్తిగా ఫ్లాట్గా ఎండిపోయినటువంటి ఒక చోట నిలబడుకొని వరి నాటు పట్టుకొని నాటేటువంటి ఫోటో చూసినప్పుడు అర్థమవుతుంది ఈయన ఎటువంటి వ్యక్తి, ఎటువంటి రైతుల గురించి ఇటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటే ఇక నవ్వు రాక ఏమొస్తుందండి. దాదాపుగా ఈయన పరిపాలన చేసేటువంటి సమయంలో 2018లో 347 ఖరీఫ్లో 347 కరువు మండలాలుగా డిక్లేర్ చేయబడ్డాయి. రబీలో 260 మండలాల పైగా డిక్లేర్ చేయబడ్డాయి. దాదాపుగా 14 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినప్పుడు ఒక్క రూపాయి సహాయం చేయకుండా ఇన్పుట్ సబ్సిడీ ఏమి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మరి ఆయన అస్థిరపరిచి రైతును అస్థిరపరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ ప్రభుత్వం నువ్వు పెట్టినటువంటి బాకీని తీర్చి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి నువ్వు ఏదైతే ఇవ్వలేకపోయినావో నీ హయాంలో
ఆయన కూడా సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చి 10 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా అంత అంటే పంటను ప్రొక్యూర్ చేసే విషయంలో ఈ ప్రభుత్వం గత సంవత్సరం మనం చూసాం ఎంత ప్రొక్యూర్ చేసామంటే 10 సంవత్సరాల ఒక రికార్డ్ అంత ప్రొక్యూర్ చేసి రైతులకు నిజంగా అండగా ఉండాలి అని చెప్పి ప్రతి గ్రామానికి రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వ్యాపార పంటలు ఎక్కడెక్కడ ఈ క్రాపింగ్ చేసుకోవాలి రైతులు దూరం దూరంగా ఉండకూడదు మండలాలకు వచ్చి విత్తనాల కోసం క్యూలలో నిలబడకూడదు అని చెప్పి గ్రామాలల్లోనే విత్తనకాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం దగ్గర నుంచి అక్కడే వ్యాపార అధికారిని పెట్టి పంట గిట్టుబాటు ధరటువంటి నిర్ణయించి రైతుల పొలాలల్లోనే పంటను కొనేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో కాదు కదా ప్రపంచంలో ఎప్పుడూ కూడా లేదు ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి రైతుల గురించి ఆలోచన చేస్తుంటే నిన్ను చూసింటారు కానీ మీరు బుర్రజల్లారు గారు మాట్లాడుతున్నారు ముందే ఖరీఫ్ లో ఏ ధర ఉండాలి పంట పెట్టుకునేటప్పుడు రైతుకు పంట పెట్టుకునేటప్పుడు ధర నిర్ణయించి ఆ పట్టికను రైతు భరోసా కేంద్రంలో పెడుతున్నారు రాబో రబీలలో ఎలా ఉంటుంది పంట ధర అన్నటువంటిది పంట వేసుకోక మునిపే అవి కూడా పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం అందుకనే కదా రైతు భరోసా కేంద్రాలు పక్కనే గోడౌన్లు కట్ట నిర్మించాలని చెప్పి రైతు భరోసా కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం ఎప్పటికప్పుడు పంట ధర నిర్ణయించి రైతుల పంటను ప్రభుత్వమే పంటలకెళ్ళి పొలాలకెళ్ళి కొనేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా చూసామా నువ్వు ఈ ప్రభుత్వాన్ని తప్పులు పడతావు ఏదో రకం బుద్ధి చేయాలంటే కార్యక్రమాలు దాదాపుగా 9 లక్షల క్యూసెక్ల వరద వచ్చిన 2009 తర్వాత ఇంత వరద రావటం ఇదే దాదాపుగా 16 మండలాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈజిలలో కానీ మిగిలినటువంటి అన్ని ప్రాంతాల లోతట్టు ప్రాంతాలలో మా సాంసదులు కానీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు పూర్తి స్థాయిలో ఫీల్డ్లోనే ఉన్నారు ఎక్కడికక్కడ ఆదుకుంటూ ఎక్కడెక్కడ అదే అధికారులతో సంప్రదిస్తూ నష్ట నివారణ చర్యలలో ఎక్కువ జరగకుండా చూసుకోవడానికి వాళ్ళంత ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ వరద రావడంతో కొన్ని చోట్ల నష్టం జరిగింది ఆ నష్టాన్ని కూడా మేము మీలాగా నిర్లక్ష్యం వహించాం పబ్లిసిటీ ప్లాన్ చేసుకోం మనకి ఏ రకమైనటువంటి నష్ట నివారణ చర్యలు చేపట్టాలా ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వాలా లేకపోతే రాబో రోజు ఇన్పుట్ సబ్సిడీ ఎలా ఇవ్వాలంటే చెప్పి పంట నష్టం జరిగినటువంటి రోజునే ఎన్యూమరేషన్ కూడా పక్కన జరుగుతూ వస్తాం ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి ఇంకా ఈ ప్రభుత్వం పైన ఏ రకంగా బుర్రజల్లినటువంటి కార్యక్రమాలు ఆలోచన చేసి ఎక్కడ ఏదో జరిగినా ఏ సంఘటన జరిగినా పోలీసుల నైతిక శైలిని దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కించపరచాలనే ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థను కూడా ఏదో రకంగా దాంట్లో వివాదాలకు లాగాలని చెప్పి అననిత్యం ప్రయత్నం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్తున్నాం నిన్న జరిగినటువంటి సాహిత్యజేషన్ కాదు కదా ఏ సంఘటన జరిగినా కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించదు గట్టిగా చర్యలు చేపడుతుంది అందుకనే పక్క రాష్ట్రంలో ఉన్మాద సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు చలించిపోయి దిశా చట్టం తీసుకొని వచ్చి ఇక్కడ అమలు చేయాలా నిందితుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన 21 రోజులలో మనం శిక్ష పడాలా అని చెప్పి చట్టం తీసుకొచ్చాం మనం చూసాం ఆ చట్టం ఇంప్లిమెంట్ కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతగా దాన్ని పుష్ చేశారు కానీ ఆ చట్టంలో ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్తున్నారు అది చట్ట సవరణ జరగాలి అని చెప్పి ఆ చట్ట సవరణలో భాగంగా కొద్దిగా డిలే అవుతుంది ఆ ప్రాసెస్ అయినా కూడా చర్యలు చేపట్టే విషయంలో ఈ ప్రభుత్వం ఎక్కడ వెనకడగేయట్లేదు గట్టి చర్యలు చేపడతారు ప్రేమ ఉన్మాదులు కాదు కదా రాజకీయ ఉన్మాదులను ఎవరిని వదలదు ఏ ఉన్మాదులను వదలదు రాజకీయ ఉన్మాదులను వదలదు ప్రేమ ఉన్మాదులను వదలదు ఎవరు తప్పు చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించే విధంగా పోలీసు వ్యవస్థకు ఫ్రీగా హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం ఇది పోలీసులు కూడా వాళ్ళ యొక్క చర్యలు చేపడడానికి అనునిత్యం ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించి అరెస్టు చేస్తున్నారు అది మీ ప్రభుత్వంలో జరిగిందేదా గతంలో ఏదైనా సంఘటన జరిగితే ఆ పెద్ద మనుషులు ఎవరైతే తప్పు చేశారో రితీశ్వరి సంఘటనలో తప్పు చేసిన వాళ్ళను కానీ ఇంకొక అధికారులను కొట్టిన తప్పు చేసిన మహిళలను ఏడిపించిన అంశాలను వాళ్ళను కూడా ఇంటికి పిలిచి పంచాయతీ చేసేటువంటి నీతి సంస్కృతి మీ దగ్గర ఉంది ఈ ప్రభుత్వానికి ఆ సంస్కృతి లేదు దయ్యం ఉంచి పోలీసు అధికారులు కానీ పోలీసు వ్యవస్థను కానీ కించపరిచే విధంగా మాట్లాడకండి వాళ్ళ మనోధైర్యం దెబ్బతినే విధంగా ప్రవర్తించకండి మీ యొక్క సలహాలు ఎక్కడైనా తప్పు జరిగింది నిందితులు పలాన చోట ఉన్నారు నిన్ను తప్పు చేసిన వాడు ఉన్నాడు అని చెప్పి చెప్పండి మీరు అటువంటి వాడిని ఏ చర్యలను చేపడతాం మాకు ఎజెండాలు ఉండవు ఈ విషయాలలో ఖచ్చితంగా గట్టి చర్యలు చేపడతాం ఎటువంటి సంఘటనలు సహించేదే ఉండదు అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం కానీ మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు వ్యవస్థను ఏదో రకంగా దిగజార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మా ప్రయత్నం చేయము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీరు మారండి ఎంతసేపు బురదలేటువంటి కార్యక్రమాలలో కాదు ఈరోజు వరద ప్రాంతాలలో పలాని చోట ఇది ఉంది ఈ సంఘటన ఉంది మీరు సలహా ఇవ్వండి ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే కదా మీరు బాధపడాల్సింది ఈ ప్రభుత్వం అగ్రెసివ్గా పనిచేస్తుంది అని చెప్పి మీరు కుళ్ళుకోకండి కుళ్ళుకొని బురదలేటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి అని చెప్పి వాళ్ళకి విన్నమిస్తూ ఈ ప్రభుత్వం వరద ప్రాంతాలు కానీ లేకపోతే ఉన్మాద చర్యలు చేపట్టే వాళ్ళని ఏ విషయాలలో కూడా
ప్రభుత్వం స్పందించే విధంగా ఖచ్చితంగా స్పందిస్తుంది, మీలాగా పబ్లిసిటీ చేసుకోదు అని చెప్పి తెలియజేస్తున్నాను.